ఒక నటుడు కానీ నటి కానీ ఒకే రకం వేషాలు నాలుగు సినిమాల్లో వేస్తే చాలు, అబ్బా స్టీరియోటైప్ పాత్రలతో చంపేస్తున్నారా బాబు అని విసుక్కుంటాం, కసరుకుంటాం. కానీ వందలాది సినిమాల్లో ఒకే వేషం వేసి మెప్పించిన ఏకైక నటి సూర్యకాంతం. తమకు గిట్టని వాళ్లకు అమ్మో ఆవిడ సూర్యకాంతంరా బాబు అని పేరు పెట్టే విధంగా ఆమె చరిత్రలో నిలిచిపోయారు. సినిమాల్లో సూర్యకాంతం అంటే గయ్యాళ్ళి రాక్షసి, తెర మీద ఆమె కనిపిస్తే చాలు ఆమె గయ్యాళ్ళి వేషం అని ఫిక్స్ అయ్యేవారు ప్రేక్షకులు. సూర్యకాంతం అని పెట్టుకున్న తర్వాత ఆమె గయ్యాళ్ళది అని ప్రేక్షకులకు అర్థమైపోతుంది. మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయడం ఎందుకు ఫిలిం దండగా అనేవారు విజయాధినేతల్లో ఒకరైన చక్రపాణి. సూర్యకాంతంకు చక్రపాణి అన్న, నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావన్న ఎంతో గౌరవం. బతికి ఉన్నన్ని రోజులు సందర్భం వచ్చినప్పుడల్లా వారిద్దరి గురించి ఎంతో అభిమానంతో మాట్లాడేవారు. కయ్యమంటూ అరుస్తూ సినిమాల్లో నటించే సూర్యకాంతమును ఆల్సేషన్ డాగ్ అని ఆప్యాయంగా పిలిచేవారు మధుసూదన్ రావు. అది విని నొచ్చుకోకుండా, ఏదోనండి ఆ కుక్కలాగే మీలాగా ఎంతో విశ్వాసంతో ఉంటున్నాను అనేవారు సూర్యకాంతం. ప్రతి ఏడాది తొలి రోజు ఉదయాన్నే దుక్కిపాటి ఇంటికి వెళ్ళి దబాయించి మరీ 101 రూపాయలు అడిగి తీసుకునేవారు సూర్యకాంతం. కొత్త సంవత్సరం తొలి రోజున అలా ఆయన దగ్గర డబ్బు తీసుకుంటే ఆ ఏడాది అంతా బాగుంటుందని ఆవిడ సెంటిమెంట్. దుక్కిపాటి నిర్మించిన ప్రతి చిత్రంలోనూ ఆవిడకు తప్పకుండా ఓ వేషం ఉండేది. అలాగే చక్రపాణి ఏం చెప్పినా భయభక్తులతో వినేవారు సూర్యకాంతం. విజయ సంస్థ నిర్మించిన ప్రతి సినిమాలో ఆవిడకు వేషం ఉండేది. అలాగే సూర్యకాంతమును అభిమానించే నటీమణుల్లో భానుమతి ఒకరు. భరణి బ్యానర్పై ఆవిడ నిర్మించిన చిత్రాల్లో సూర్యకాంతంకు తప్పనిసరిగా వేషం ఉండాల్సిందే. దర్శకుడు బాపు, రచయిత నిర్మాత ముళ్లపూడి వెంకటరమణ అంటే కూడా సూర్యకాంతంకు ఎనలేని అభిమానం. వాళ్లను అన్నదాతలు అని పిలిచేవారు. వారు తీసిన ప్రతి సినిమాలో చిన్న వేషమో పెద్ద వేషమో సూర్యకాంతం ఉండాల్సిందే. ఆ రోజుల్లో కొన్ని పెద్ద సంస్థలతో పాటు బాపు రమణలకు కూడా ఫైనాన్స్ చేసేవారు సూర్యకాంతం. ఏదైనా రొటేషన్లో డబ్బు చేతికి వస్తే రమణకు ఫోన్ చేసి, రమణయ్య గారు తోటలో మామిడి పళ్ళు వచ్చాయి అని చెప్పేవారు. ముళ్ళపూడి వారు వెళ్ళి డబ్బు తెచ్చుకునేవారు. బాపు రమణ కొత్త సినిమా కథ గురించి ఆలోచన రాగానే సూర్యకాంతం వేషం ఎలా ఉండాలనే ఆలోచనతో కథకు శ్రీకారం చుట్టేవారు. బాలరాజు కథ, అందాల రాముడు, బుద్ధిమంతుడు, ముత్యాల ముగ్గు చిత్రాల్లో సూర్యకాంతం పోషించిన పాత్రలు విభిన్నమైనవి. ఆమె కోసం బాపు రమణలు సృష్టించిన పాత్రలవి. సూర్యకాంతంకు కార్లు, కళ్ళజోళ్ళు అంటే ఎంతో ఇష్టం. ఆ రోజుల్లో మద్రాసు మొత్తం మీద రోల్స్ రాయిస్ కార్లు 3-4 ఉండేవి. షెవర్లే కార్లు, బ్యూకులు 5-6 ఉండేవి. కానీ ఇంగ్లాండ్ నుంచి వచ్చిన మేఫ్లవర్ కార్లు మాత్రం మద్రాసులో 2 ఉండేవి. అందులో ఒకటి సూర్యకాంతం సొంతం. అలాగే కళ్ళజోళ్ళు కూడా తెగ కొనేవారు. ఒకసారి ఓ సినిమాలో ఆమెద మోడర్న్ వేషం అని దర్శకుడు చెప్పగానే ఆ వేషం కోసం 150 కళ్ళజోళ్ళు తెప్పించారు. సూర్యకాంతం సెట్లో ఉన్నారంటే ఆ రోజు యూనిట్లో వాళ్ళకి పండగే పండగ. పులిహోర, బూరెలు, అరిసెలు, అప్పాలు, తాపేశ్వరం కాజా, కాల్చిన మోరి జీడిపప్పులు, ఆత్రేయపురం పోతరేగులు, ఒకటనేమిటి రకరకాల పిండి వంటలు పెద్ద పెద్ద క్యారేజీల్లో షూటింగ్ స్పాట్కి వచ్చేవి. అందరికీ కొసరకొసర వడ్డించేవారు సూర్యకాంతం. వంటలు చేయడంలో కూడా సూర్యకాంతం సిద్ధాస్తురాలే. ఏది ఎలా ఉండాలో దినుసులు పాళ్లతో ఒక పుస్తకం కూడా రాసేశారు సూర్యకాంతం. ఆమె చేతి కింద 4-5 మహిళలు ఉండేవారు. ఇంటి పని, వంట పని వాళ్లే చూసేవారు. వారందరినీ తన కుటుంబ సభ్యులలా అనే చూసేవారు. డబ్బు విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండే సూర్యకాంతం దాన ధర్మాల విషయంలో మాత్రం తనకు తానే సాటి అనిపించుకున్నారు. సినిమాల మీద వ్యామోహంతో ఇల్లు వదిలి పారిపోయి వచ్చి డబ్బు పోగొట్టుకుని ఇంటికి తిరిగి వెళ్లే దారి లేక బిక్కమొహం వేసుకుని నిలబడ్డ అనేక మందిని ఆవిడ ఆదుకునేవారు. ధన సహాయం చేసి ఊళ్ళకు పంపించేవారు. పేద బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన చాలామందికి ఉపనయనాలు చేయించేవారు. సూర్యకాంతం దంపతులకు పిల్లలు లేరు. తన చెల్లెలి కుమారుడు పద్మనాభమూర్తిని దత్తత తీసుకున్నారు. ఆవిడ పెద్దగా చదువుకోలేదు కానీ 10 భాషలు అవలీలగా మాట్లాడేవారు.
50 ఏళ్ల వయసులో ఫ్రెంచి నేర్చుకున్నారు. పొద్దున పూట టిఫిన్ కాకుండా పెరుగన్నం తినాలని ఇంట్లో భర్తకు కొడుకుకు అలవాటు చేశారు సూర్యకాంతం. ఇంటికి ఎవరు వచ్చినా మజ్జిగ తాగుతారా, అన్నం తింటారా అని అడిగేవారు. బయట ఫుడ్ తినే అలవాటు ఆవిడకు లేదు. అందుకే షూటింగ్స్కి వెళ్ళినప్పుడు తనకు మాత్రమే కాకుండా యూనిట్లో ఉన్న వాళ్ళందరి కోసం వడి తీసుకెళ్లేవారు సూర్యకాంతం. ఎన్టీఆర్ సెట్లో ఉంటే అక్కయ్య గారు ఏం తెచ్చారు అని అడిగి మరీ తినేవారు. అవి అప్పటి ఆప్యాయతలు.